రాష్ట ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిల ప్రమాణ స్వీకారం పురస్కరించుకుని నెల్లూరు నగరం 6వ డివిజన్ లో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నగరాధ్యక్షులు మామిడాల మధులు విచ్చేశారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్ ఆధ్వర్యంలో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. పొంగూరు నారాయణ అనే నేను ప్రమాణ స్వీకారం చేస్తుండగా టీడీపీ నేతలందరూ ఈలలు కేరింతలు కొడుతూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బాల సంచ కాల్చి అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. కోటమిరెడ్డి శ్రీనివాసులురెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు గుత్త అన్నపూర్ణ, రామకృష్ణ, సాయికిరణ్, నరహరి, దారపనని శ్రీహరి, గురుకిషోర్, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోయి ఒక రామరాజ్యం వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో మన ప్రియతమ నాయకులు, మా అందరికీ ఆరాధ్య దైవం పొంగూరు నారాయణ గారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతజాటి వచ్చిన సందర్భం నెల్లూరు జిల్లాలో లేదు, ఇంకా నెక్స్ట్ వస్తుందని కూడా నేను అనుకోవట్లేదు ఎవరికి. గతంలో ఆయన చేసిన పనితీరు ఆయన సింపతిని సంపాదించింది. గత 4.5 సంవత్సరంగా ఎవరు ఇంట్లో నుంచి రానప్పుడు, ఈ రాష్ట్రంలో 3 సంవత్సరాలు ఏ నాయకుడు రానప్పుడు, మూడో రోజే ఈ కార్యకర్తలు అందరూ అండదండలతో నేను ముందుకు రావటం జరిగింది. ఈరోజు ఇక్కడ టపాసాలు కాల్చి సంబరాలు జరుపుకోవడం, ఇక్కడ కేకు కట్ చేయడం మన ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో, అదే రకంగా ఇక్కడ పోటీ చేసిన పూర్ణ గారు, వారి మిత్ర బృందం ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను. ఆ రోజు కొండా ప్రవీణ్ వార్డు అధ్యక్షుడిగా ఉండమని చెప్పింది నేనే. మీరు ఉండాలి, అందరూ కలిసి పనిచేయాలి, అతను నన్ను వేరే అడిగాడు, అది కాదు, ముందు వార్డు అధ్యక్షుడిగా రాను. ముందు ఫస్ట్ నేనేం కోరుకుంటానంటే లోకల్ పదవి కోరుకుంటా. ఫస్ట్ నేను టౌన్ అధ్యక్షునే కోరుకున్నా. నేను ఫస్ట్ బాలకృష్ణ దగ్గర, ఎందుకంటే నాకు లోకల్గా ఉంటాం ఇష్టం లేదు, ఇష్టం నాకు. అదే రకంగా నారాయణ గారు వారి నేతృత్వంలో ఇప్పటిదాకా జరిగి ఆగిపోయినటువంటి అని లాపేసిన పనులన్నీ కూడా నెల్లూరును సుందరవనంగా చేస్తాడు నారాయణ గారి నమ్మకం నాకుంది. ఆయన తోడు రామారాయణ రెడ్డి గారు, వారిని అభినందిస్తున్నా. ఇద్దరు కలిసి నెల్లూరుని ప్రతి టౌన్లో ప్రతి వీధిలో కూడా ఒక బోర్డు పెట్టాలి, ఐ లవ్ నెల్లూరు, అందంగా తయారు కావాలి, ఈ నెల్లూరు నేను ప్రేమిస్తున్నాను అనే భావన ప్రతి ఒక్కరూ కలగాలి. తప్పకుండా నారాయణ గారు చేస్తారు, వారి మీద ప్రజలకు నమ్మకం ఉంది, వారు అమ్మకం. మరి ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి భగవంతుడు కోరు. నారాయణ నాయకత్వంలో అందరం కూడా కలిసికట్టుగా ఒకే నాయకుడు చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారాయణ గారి నాయకత్వంలో నా దైవం, మా అన్న, నాకు మిత్రుడు నందమూరి బాలకృష్ణ నాయకత్వంలో మేంతో పనిచేస్తామని కూడా మీ అందరూ తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ సంబరాలు జరిపినటువంటి మిత్ర బృందాన్ని ఒకసారి అభినందిస్తున్నా. ఇదే రకంగా మీరు వార్డులో పనిచేయండి, కష్టపడి అందరం కలిసి పనిచేస్తాం. ఒకటైతే మాట ఇస్తున్నా, ఎవరైతే మనల్ని అవమానించారో, ఏ పోలీస్ అయితే మనల్ని ఇబ్బంది పెట్టారో, ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్త మనల్ని ఇబ్బంది పెట్టారో, 10 ఇంతలు ఇబ్బంది పెడతామని కూడా నేను హెచ్చరిస్తున్నా. ఈనాడు ఎవరు చెప్పినా వినను, నేను చాలా కక్షపోతుండి. నా కార్యకర్తలను ఇబ్బంది పెడితే వినే ప్రశ్నే లేదు. నేను రాజకీయాల్లో ఉన్నానంటే కార్యకర్తల బలం. నిన్న నా కొడుకు మా బాబు చెప్పింది కూడా అదే. నిన్న బాలకృష్ణ పుట్టినరోజులో నేను ఏ పార్టీ వాడిని కాదు, ఆయన బాలయ్య అభిమాని, ఆయన సిద్ధాంతాలు చూసి వచ్చాను, నేను ఆయన పేరు ఉచిత వైద్యం చేస్తాను. మా నాన్నగారు ఇప్పుడు చెప్తుంటారు కార్యకర్తల వల్లే పైకొచ్చానని. నేను పైకొచ్చింది కార్యకర్తల వల్లే, ఆ కార్యకర్తల కోసం నా ప్రాణం ఇచ్చేదానికి కూడా వెనకాడనని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అదే రకంగా నారాయణ గారి ఆధ్వర్యంలో నెల్లూరు టౌన్ మొత్తం కలకలాడాలని, బ్రహ్మాండంగా ఉండాలని నేను నమ్మిన సాయిబాబాను కోరుకుంటూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అలాగే
మంత్రివర్యుల్లో కూడా మన పొంగూరు నారాయణ గారు ఉండడం విశేషకరం. ఈ నెల్లూరు ప్రజలు 30 సంవత్సరాల తర్వాత చరిత్ర తిరగరాసి మన తెలుగుదేశం పార్టీని నెల్లూరులో వచ్చే విధంగా అత్యధిక ఓట్లు 73,000 ఓట్లు మెజారిటీతో మన నారాయణ గారిని గెలిపించారు. నారాయణ గారు గతంలో కూడా మనకి ఎన్నో కార్యక్రమాలు అడగకుండానే చేసి మనకి ఎన్నో ఉన్నాయి. ఆ సందర్భంలో అభివృద్ధి ప్రదాత పొంగూరు నారాయణ గారు ఈసారి వస్తే మనకి చెప్పిన మాటలన్నీ నిలబెట్టుకుంటారు, అటువంటిది ఏం సందేహము లేదు. ఈరోజు మనకి మంచి రోజులు వచ్చాయి. 5 సంవత్సరాల్లో మనం పడ్డ కష్టానికి ప్రజల తీర్పు, మనకి బటన్ నొక్కి మనకి ఓట్లు వేసి గెలిపించారు. అటువంటి వ్యక్తిని మనము ఎన్నుకోవడం విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కానివ్వండి, అలాగే మన పొంగూరు నారాయణ గారు కానివ్వండి, అలా మనకి ఎంతో మంచి రోజులు వచ్చాయి. గతంలో చేసిన కార్యక్రమాలతో పాటు ఇప్పుడు జరగబోయే కార్యక్రమాలు ఏవి చెప్పున్నారో, సూపర్ 6 ప్రోగ్రాంలో బస్సులు కానివ్వండి, ఫ్రీ బస్సులు, గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారి ఆధ్వర్యంలో మనము కూటమికి బీజేపీ కానివ్వండి, అలాగే జనసేన పార్టీ అందరూ కలిపి ఈ విజయాన్ని అందరూ కలిసి మనకి చేకూర్చారు. అందరం కలిసి ప్రయాణం చేద్దాం. ఆరో డివిజన్లో మనం అందరము మనం ప్రజలకు చేయాల్సిన పనులన్నీ చేసి పూర్తి చేద్దాం. థ్యాంక్ యూ. జై. ఈ 6వ డివిజన్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో 3వసారిగా నారా చంద్రనాయుడు గారు ప్రమాణ స్వీకార నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈ 6వ వార్డు నుంచి ఈ 6వ వార్డు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి నారాయణ సార్ని అత్యధిక మెజారిటీ గెలిపించిన అందరూ కూడా మా యొక్క 6వ వార్డు నుంచి మా యొక్క బూత్ కన్వీనర్లు కానీ డివిజన్లు కానీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటామను. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళు చేసినటువంటి నేర చరిత్రలు కానీ ఎటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలను కూడా మేము చేయబోమని, నారా చంద్రనాయుడు గారు ఒక ఆయన ఒక అడుగుజాడలో మేము కూడా నడుస్తామని ప్రజలకి రావాల్సినటువంటి మా యొక్క మేనిఫెస్టోలో ఏమైతే ఆయన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు అటువంటి ఎవరైతే ఆయన నియమించారో వాటన్నింటిని కూడా ప్రతి ఇంటికి చేసే కార్యక్రమాలు మేము చేపడతామని, మరియు నారాయణ సార్ అడుగుజాడలో కూడా మేము నడుస్తామని చెప్పేసి ఆయన యొక్క క్రమశిక్షణ భావంతో మేము కూడా గతంలో జరిగినటువంటి 5 సంవత్సరాల పాలనలో వైసీపీ గవర్నమెంట్ ప్రజల్ని ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కానీ వాళ్ళ మీద ప్రతీకారం తీసుకున్న చర్యలు మేము ఎటువంటి ఏ పరిస్థితుల్లో కూడా మేము చేయబోమని చెప్పేసి, మరియు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన పొంగూరు నారాయణ గారు యొక్క అడుగుజాడలో క్రమశిక్షణ పద్ధతిగా ఒక బూత్ కనుగోలు ఏమైతే ఓట్ల కోసం మీ ఇంటి చుట్టూ మేము ఏ విధంగా తిరిగినామో అదేవిధంగా ఈ యొక్క సూపర్ 6 కానీ భవిష్యత్ గ్యారంటీ బాబు షూటింగ్ కార్యక్రమాలు అన్నీ కూడా మీ ఇంటికి చేరవేసే కార్యక్రమాలు మా యొక్క బూత్ కన్వీనర్లు 6వ డివిజన్లో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్లు కానీ అధ్యక్షులు కానీ బూత్ కన్వీనర్లు కానీ మహిళా శక్తులు కానీ ఎన్టీఎంలు కానీ అందరం కూడా యువత కానీ మీ యొక్క కృషి చేస్తామని చెప్పేసి మా వంతుగా ఈ యొక్క ప్రఖ్యాతిగాంచిన ఘన విజయాన్ని మాకు మీరు అందించినందుకు మీ అందరికీ కూడా 6వ డివిజన్ నుంచి మాకు కృతజ్ఞత తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. నా పేరు మర్లపాటి హరిప్రసాద్, ఏపీ ఎంఆర్పిఎస్ సిటీ ఇన్ఛార్జిని మరియు 178 బూత్ కన్వీనర్. హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేసిన గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ వెంగళశెట్టి కళ్యాణి కాపు నాయకురాలు కావలి. హార్దిక శుభాకాంక్షలు. ఆత్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేసి మరోసారి తన సత్తా నిరూపించుకుని రాష్ట మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ముక్కు పుల్లయ్య గౌడ్, పంచేటి శ్రీనివాసులు గౌడ్, ముక్కు నాగరత్నం గౌడ్, పంచేటి మస్తానయ్య గౌడ్, అనంతసాగర మండలం సోమశిల టీడీపీ నాయకులు.